రుచులతో బోర్ కొడుతున్న సరికొత్త రుచులకు స్వాగతం చెప్పాలనుకుంటున్నారా? అయితే చూడండి, జల్ చల్ల చల్ల కూల్ కూల్. ఇవాళటి జిల్లో నేను మీకు ఏం చూపించబోతున్నా అంటే ఆరెంజ్ మస్తీగా చస్కా. అయితే కూడా అలాగే ఉంటదండి. ఈ ఐటమ్ నేను ఎలా నేర్చుకున్నాను తెలుసా? నా ఫ్రెండ్ ఒక కాంపిటీషన్ కెళ్ళిందండి, కుకింగ్ కాంపిటీషన్ కి. అక్కడ ఈ ఐటమ్ చేసి తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా సరే అని చెప్పి నేను కూడా నేర్చేసుకున్నా. అందుకే ఇవాళ మీకోసం ఈ ఐటమ్ తీసుకొచ్చేసా. ఫస్ట్ ఐస్ ని క్రష్ చేసుకోవాలి. ఐస్ రెడీ. ఏ జ్యూస్ అయినా ఫస్ట్ మనకు కావాల్సింది ఐస్. ఏంటి, మన ప్రోగ్రామ్ పేరు అదే కదా, జిల్ చల్ల చల్ల కూల్ కూల్. మరి చల్ల చల్ల అన్నప్పుడు ఐస్ కావాలి కదా. ఫస్ట్ స్పూన్ తో ఇందులో వేసుకోవాలి. ఇదేంటో తెలుసా? శేఖర్ గారు. ఏంటి శేఖర్ గారు, దీని పేరేంటి అనుకున్నా? యాక్చువల్లీ శేఖర్ అండి నేను పెట్టుకున్న ముద్దు పేరు. ఇందులో కూడా ఐస్ వేసుకోవాలి. ఐస్ వేసేసుకున్నాం. మరి దానికి నెక్స్ట్ ఏం కావాలి? అవి కూడా వేసుకోవాలి కదా. ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్ హెల్త్ కి చాలా మంచిది, ముఖ్యంగా అమ్మాయిల స్కిన్ కి చాలా అంటే చాలా మంచిది. అందుకే రోజు ఆరెంజ్ జ్యూస్ కంపల్సరీ తాగాలి. నెక్స్ట్ వేసుకోవాల్సింది పైనాపిల్ జ్యూస్, షుగర్ సిరప్, నిమ్మకాయ జ్యూస్, పచ్చిమిర్చి. ఇలా సన్న సన్న కట్ చేసుకుని వేసుకోవాలి. ఆరెంజ్ ముక్కలు. ఆరెంజ్ ముక్కలు ఎందుకు వేస్తున్నారంటే తాగుతూ ఉంటే కొంచెం పల్పి పల్పిగా ఉండడానికి అన్నమాట. లాస్ట్ లో కొంచెం చాట్ మసాలా. మీకు కావాలంటే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే కొంచెం వేస్తున్నా. పుదీనా. పుదీనాతో చాలా చాలా చెప్పాను కదా రోజు పుదీనా తింటే చాలా మంచిది అని. అండ్ ఇంకోటి, పుదీనాని పేస్ట్ చేసుకుని ఫేస్ కి పెట్టుకుంటే ఫేస్ లో ఉన్న బ్లాక్ మార్క్స్ అన్ని పోతాయండి విత్ ఇన్ 1 వీక్ లో. ట్రై చేయండి, చాలా బాగుంటది. బాగా షేక్ చేసుకోవాలి. ఎంత బాగా షేక్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటది, అంటే అన్ని అంతలా మిక్స్ అయిపోతాయి అన్నమాట. సర్వ్ చేసుకుందాం. మీకు ఏమేమి పెట్టాను? పచ్చిమిర్చి, ఆరెంజ్, పైనాపిల్. ఆరెంజ్ మస్తీగా చేస్కా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేద్దామా? టేస్ట్ లో ఇంకో రకమే టేస్ట్ చేయొచ్చండి. ఎలా టేస్ట్ చేయాలి తెలుసా? చెప్తా. అందరూ స్పూన్ తోని స్ట్రాస్ తోని టేస్ట్ చేస్తారు కదా, ఈ స్ట్రా తో ఇంకోలాగా టేస్ట్ చేయొచ్చు. అది ఎలా టేస్ట్ చేస్తారో నేను ఇప్పుడు చెప్తా. దీన్ని ఇలా పెట్టి ఈ ఫింగర్ తో దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. దెన్ పైప్ తీసుకొని మనం ఇక్కడ మౌత్ దగ్గర పెట్టినప్పుడు ఇది రిలీజ్ చేయాలండి. సింపుల్. చూసారా ఎంత సింపుల్ అయిపోయింది. కానీ జ్యూస్ గురించి చెప్పుకోవాలండి, టేస్టీగా ఉంది తెలుసా? సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే మొత్తం తాగేయాలనిపిస్తుంది. అందులో కొంచెం కూలింగ్ తగ్గింది. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి మీకు ఇంకో జ్యూస్ చూపిస్తా. అదేంటంటే టేస్టీ టమాటో జ్యూస్ విత్ కుకుంబర్. ఇది
కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. టమాటో జ్యూస్ అండ్ షుగర్ సిరప్, లైమ్, నిమ్మకాయ జ్యూస్, సోయా సాస్ అండ్ కుకుంబర్, పెప్పర్ పౌడర్. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ఐస్ ని క్రష్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ జ్యూస్ లో ఐస్ లేకపోతే బాగోదు కదా, అందుకే ఫస్ట్ ఐస్. ఫస్ట్ ఐస్ ని గ్లాస్ లో వేసుకునే ముందు ఒకటి చేయాలండి, ఏంటో తెలుసా? నిమ్మకాయ ఉంది కదా, తీసుకొని దీని చుట్టూ ఇలా రుద్దాలి. తర్వాత సాల్ట్ లో డిప్ చేయాలి. చూసారా ఏంటి ఈ పిల్ల ఇలా చేస్తుంది అనుకుంటున్నారా? ఇలా చేస్తే ఆ జ్యూస్ కి ఇంకొంచెం టేస్ట్ వస్తుందండి, అందుకనే చేసాయనమాట. ఇప్పుడు ఐస్ గ్లాస్ లో వేసుకుందాం. ఐస్ వేసేసుకుందాం. మరి నెక్స్ట్ ఏం చేయాలి చెప్తానండి. ఇప్పుడు శేఖర్ గారితో మళ్ళీ పని పడింది. ఇప్పుడు ఈ శేఖర్ గారిలో ఏం వేసుకోవాలంటే టమాటో జ్యూస్. టమాటోతో మామూలుగా కూరలు వండుకోవచ్చు, సాసు చేసుకోవచ్చు, కానీ జ్యూస్ ఎప్పుడైనా చూసారా? నేను చూపిస్తున్నా కదా, చూసి నేర్చుకోండి. దాని తర్వాత షుగర్ సిరప్. దాంట్లోనే కొంచెం సోయా సాస్. నెక్స్ట్ నిమ్మకాయ రసం. లాస్ట్ లో కొంచెం పెప్పర్ పౌడర్. చలో ఇప్పుడు షేక్ చేద్దాం. రెడీ? బాగా అంటే బాగా షేక్ చేసుకో. చెప్పా కదా ఎంత షేక్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. షేక్ విల్ బిఫోర్ యూజ్ అని ఊరికే రాస్తారా? ఇందుకోసమే రాస్తారనమాట. చలో షేక్ చేసుకుందాం, దాన్ని ఇప్పుడు సర్వ్ చేసుకో. లాస్ట్ లో ఇప్పుడు కుకుంబర్ యాడ్ చేసుకోవాలి. ఈ కీర కూడా మన కళ్ళకి చాలా మంచిదండి. అంటే మన కళ్ళు ఎప్పుడైనా బాగా స్ట్రెయిన్ అయ్యాయనుకోండి, ఇది పెట్టుకుంటే చాలు. ఒక 5 మినిట్స్ పెట్టుకుని వదిలేస్తే నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తాయి. సో ఇప్పుడు కీర ముక్కలు యాడ్ చేసుకోవాలి. 5 గా టేస్టీ టమాటో జ్యూస్ విత్ కుకుంబర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయాలంటే ఏం కావాలి? స్ట్రా కావాలి కదా, స్ట్రా తీసుకుందాం, ఆగండి. స్ట్రా కూడా రెడీ అయిపోయింది. ఏదో మర్చిపోయాను కదండి, గార్నిష్ చేసుకోవడం మర్చిపోయా, ఆగండి ఇప్పుడే చేస్తా. చూసారా ఎంత నీట్ గా కట్ చేసి పెట్టుకున్నాను. టేస్టీ టమాటో జ్యూస్ విత్ కుకుంబర్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేద్దామా? చాలా యాజ్ యూజువల్ నేను చేస్తే బాగుండకపోవడమా, చాలా సూపర్ గా ఉంది. టేస్టీ టమాటో జ్యూస్ విత్ కుకుంబర్. కావాల్సిన పదార్థాలు టమాటో జ్యూస్, లైట్ సోయా సాస్, కీరా ముక్కలు, షుగర్ సిరప్, పెప్పర్ సాల్ట్, ఐస్,
నిమ్మరసం. తయారీ విధానం: ముందుగా ఐస్ తీసుకొని చిన్నగా చేసి ఒక గ్లాస్లో తీసుకొని ఆ గ్లాస్లో ఐస్ వేసుకోవాలి. టమాటో జ్యూస్, సోయా సాస్, నిమ్మరసం, షుగర్ సిరప్, పెప్పర్ అన్నీ ఐస్ షేకర్లో వేసి షేక్ చేసుకొని ఐస్ ఉన్న గ్లాస్లో ఈ జ్యూస్ని వేసుకొని అందులో కీరా ముక్కలు వేసుకుంటే టేస్టీ టమాటో జ్యూస్ విత్ కుకుంబర్ రెడీ. అవును, ఇందాక ఆరెంజ్ మస్తికా చస్కా అలాగే అనిపోయింది కదా, అది కూడా తీసుకొచ్చి టేస్ట్ చేద్దాం మళ్ళీ ఒకసారి. తీసుకొచ్చేసా, మరి ఇది కూడా టేస్ట్ చేద్దామా? చాలా ప్రోగ్రామ్ కి తగ్గట్టే జిల్ చల్ల చల్ల కూల్ కూల్ గా ఉంది. ఆరెంజ్ మస్తికా చస్కా. కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, షుగర్ సిరప్, ఆరెంజ్ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, చాట్ మసాలా, నిమ్మకాయ రసం. తయారీ విధానం: ముందుగా ఒక గ్లాస్లో ఐస్ వేసి తర్వాత షేకర్ తీసుకొని అందులో కాస్త ఐస్ వేసి ఆరెంజ్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, షుగర్ సిరప్, నిమ్మకాయ జ్యూస్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆరెంజ్ ముక్కలు, కొంచెం చాట్ మసాలా, కాస్త సాల్ట్, పుదీనా. ఇప్పుడు మూత పెట్టి బాగా షేక్ చేసి ముందుగా ఐస్ వేసుకున్న గ్లాస్లో వేసుకుంటే ఆరెంజ్ మస్తికా చస్కా రెడీ. చూసారు కదా, ఆరెంజ్ మస్తికా చస్కా టేస్టీ టమాటో జ్యూస్ విత్ కుకుంబర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో జిల్ ఐటమ్ తో మీ ముందుంటా విత్ మీ హరీషా. జిల్ చల్ల చల్ల కూల్ కూల్. బై బై. పైనాపిల్ టీ. టీలో 1200 రకాల టీలు ఉన్నాయంట, అందులో ఇదొకటి అన్నమాట.